హాయ్, ఈ వీడియోలో మనం ఈ అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏంటి, ఎవరికి చేస్తాము అన్నది తెలుసుకుందాం. సో కొన్ని రకాల జబ్బులకి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం. సో అటలాగస్ అనేది ఏంటి, పేషెంట్ దగ్గర నుంచే స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి పేషెంట్కే వాడేదాన్ని అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే, కొన్ని రకాల క్యాన్సర్స్కి, కొంత రేర్గా కొన్ని క్యాన్సర్ కాని కండిషన్స్లో కూడా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ వాడుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఏంటంటే, క్యాన్సర్స్లో ఇప్పుడు తిరగబెట్టిన హార్జ్కిన్స్ లింఫోమాసు, తిరగబెట్టిన నాన్ హార్జ్కిన్స్ లింఫోమాసు, తిరగబెట్టిన బ్లడ్ క్యాన్సర్స్లో ఎస్పెషల్లీ ఏఎంఎల్ M3 అనే రకం ఒకటి, కొన్ని ఎన్హెచ్ఎల్ క్యాన్సర్స్లో ఫస్ట్ నుంచి అంటే మ్యాంటిల్ సెల్ లుకేమియా అనే టైప్ ఎన్హెచ్ఎల్లో కానీ, లేదా బేర్జార్కి సంబంధించిన కొన్ని రకాల క్యాన్సర్స్ కానీ, తిరగబెట్టిన విల్మ్స్ ట్యూమర్స్, తిరగబెట్టిన ఎవింగ్ సార్కోమాస్, ఇట్లా కొన్ని రకాల క్యాన్సర్స్లో ఏంటంటే ఈ అటలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, దీని కాన్సెప్ట్ ఏంటి, అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకి అంటే, మనకి ఈ తిరగబెట్టే జబ్బులన్నీ ఎందుకు తిరగబెడతాయి? ఇప్పుడు మనం రొటీన్ కీమోథెరపీ ఇచ్చినప్పుడు వాళ్ళకి జబ్బు తగ్గిన కొంతకాలానికి ఈ జబ్బు తిరగబెట్టుద్ది. అంటే మనం రొటీన్గా ఇచ్చే డోసులకి చనిపోకుండా కొన్ని కణాలు మిగిలిపోయి, ఈ కణాలు మళ్ళీ తర్వాత సమయంలో అవి వృద్ధి చెంది మళ్ళీ మనకి గడ్డల రూపంలో కానీ అలాగా బయటపడే అవకాశం ఉందన్నమాట. సో ఈ తిరగబెట్టిన క్యాన్సర్స్లో ఏంటంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళని మనం రొటీన్ కీమోథెరపీలు ఇచ్చి జబ్బు తగ్గించాల్సి ఉంటుంది. ఈ రొటీన్ కీమోథెరపీలు ఇచ్చి జబ్బు తగ్గించిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మనం స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేస్తాం. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మీకు వివరంగా నేను చెప్పాను. సో ఆ విధంగా మనం ముందు స్టెమ్ సెల్ కలెక్షన్ అనేది చేస్తాం. సో ఈ స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసిన తర్వాత చేసే పని ఏంటంటే కండిషనింగ్ రెజిమిన్ అంటాం. ఇది ఒక కీమోథెరపీ ఇస్తాం అన్నమాట ఇక్కడ. ఈ కండిషనింగ్ రెజిమిన్ అనేది ఏంటంటే, ఇక్కడ రెగ్యులర్గా ఇచ్చే మోతాదు కన్నా కూడా చాలా ఎక్కువ మోతాదులో ఈ కీమోథెరపీ ఇవ్వటం జరుగుతుంది. సో ఏం జరిగింది అంత మోతాదులో మన కీమోథెరపీ ఇచ్చినప్పుడు, సో మన బాడీలో ర్యాపిడ్గా డివైడ్ అయ్యే సెల్స్ అన్నీ చనిపోతూ ఉంటాయి. సో ర్యాపిడ్గా డివైడ్ అయ్యి మన హెయిర్, జుట్టు ఏంటి మనకి రోజుకి వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి 50 నుంచి 100, మళ్ళీ అంతే పుడతూ ఉంటాయి. అట్లాగే నోట్లో ఏంటి, ఇంటెస్టైన్, ఈ పేగులో లోపల పొర ప్రతి 3 రోజులకి కొత్త పొర వస్తూ ఉంటుంది. ఇది మనకి తెలియకుండా నిరంతరం జరిగే పని. అట్లాగే మనకి రక్త కణాలు, సో మనకి మీ అందరికీ తెలిసిందే, ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు, తెల్ల రక్త కణాల జీవితకాలం 1 రోజు, ప్లేట్లెట్ కణాల జీవితకాలం 10 రోజులు. సో పాత కణాలు చనిపోతూ ఉంటాయి, కొత్త కణాలు పుడతూ ఉంటాయి. సో ఇది నిరంతరంగా ఈ కణాల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. అట్లానే క్యాన్సర్ సెల్స్ కూడా డివైడ్ అవుతూ ఉంటాయి. సో మనం ఈ కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఏంటి, మన ఎయిము క్యాన్సర్ సెల్స్ని నిర్మూలించడం. సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు రెగ్యులర్ రొటీన్ డోస్ కన్నా కూడా ఎక్కువ మోతాదులు ఇస్తాం. దీన్ని అందుకని హై డోస్ కీమోథెరపీ అంటాం. సో ఈ ఎక్కువ మోతాదులు ఇచ్చినప్పుడు ఏంటి, రొటీన్ డోసులో రెసిస్టెంట్గా ఉండి చనిపోకుండా రెసిస్టెంట్గా ఉన్న కణాలను కూడా మనం చంపాలనేది మన ఉద్దేశం కాబట్టి మోతాదు ఎక్కువ ఇస్తాం. సో మోతాదు ఎక్కువ ఇచ్చిన క్రమంలో క్యాన్సర్ కణాలు నిర్మూలించబడతాయి. అదే సమయంలో మనకు జుట్టు రాలిపోద్ది, కానీ దీనివల్ల వచ్చే ఇబ్బంది లేదు, మళ్ళీ జుట్టు కొత్తది వస్తుంది. ఈ పేగుల్లో ఉండే లోపల పొర అంతా డ్యామేజ్ అవుతుంది. సో ఇది డ్యామేజ్ అయినప్పుడు మనకు లూజ్ మోషన్స్ అని విరోచనాలు, ఫీవర్ అలాంటివి వస్తాయి. బట్ తర్వాత మళ్ళీ కొత్త లేయర్ వస్తుంది కొన్ని రోజుల్లో. అలాగే ఈ రక్త కణాలను పుట్టించే కణాలు కూడా చనిపోతాయి. సో ఈ రక్త కణాలు పుట్టించే కణాలు చనిపోయినప్పుడు కొత్త కణాలు ఉత్పత్తి జరగకపోతే మనకి తెల్ల రక్త కణాలు మనల్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే కణాలు,
ప్లేట్లెట్ కణాలు మనకు ఏదన్నా దెబ్బ తగిలిన ఏదన్నా ఉంటే బ్లీడింగ్ అవ్వకుండా అరికట్టే కణాలు, ఎర్రరక్త కణాలు మన బాడీలో రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేసే కణాలు. సో ఈ కణాల ఉత్పత్తి లేనప్పుడు మనకి తెల్ల రక్త కణాలు తగ్గినప్పుడు రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ప్లేట్లెట్ కణాలు ఉత్పత్తి లేనప్పుడు బ్లీడింగ్ వస్తుంది. సో బ్లీడింగ్ వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ చనిపోవడం జరిగింది. సో ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి మనం ఇంతకు ముందు కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసేదే అందుకనమాట. ఈ ఎక్కువ మోతాదులు ఇచ్చే కీమోథెరపీ వలన ఈ మూలకణాలు చనిపోతాయి కాబట్టి, ఈ మూలకణాలు లేకపోతే ప్రాణాన్ని కాపాడే కణాల ఉత్పత్తి ఉండదు కాబట్టి వాటిని రెస్క్యూ చేయడానికి కీమోథెరపీ ఇచ్చే ముందు మనం మూలకణాలు సేకరిస్తాం. సో ఇక్కడ కీమోథెరపీ ఎఫెక్ట్ నుంచి బోన్ మ్యారోని కాపాడుకోవటానికి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం అంతే తప్ప వేరే విధంగా ఇక్కడ క్యాన్సర్ నిర్మూలించబడదు. కీమోథెరపీయే నిర్మూలించాలి క్యాన్సర్ని. కీమోథెరపీ ఈ పనిచేసి క్యాన్సర్ కణాలు నిర్మూలించాలి. కీమోథెరపీ ఎఫెక్ట్ వల్ల మూలకణాలు చనిపోతాయి కాబట్టి అంతకు ముందు సేకరించిన మూలకణాలని మళ్ళీ పేషెంట్కి ఎక్కిస్తే, ఇక్కడి నుంచి వన్స్ ఎక్కించిన తర్వాత మనకి మూలకణాలు మళ్ళీ మనకి అవి మనకి ఎక్కించడం కూడా గుర్తుపెట్టుకోండి, నరం నుంచి ఎక్కిస్తారు. మనకు బ్లడ్ ఎక్కించినట్టుగా సెలైన్ ఎక్కించినట్టుగా ఎక్కించడమే. సో ఎలాగైతే కలెక్ట్ చేస్తారో అలాగే ఎక్కిస్తారు. ఈ ఎక్కించిన కణాలన్నీ కూడా మళ్ళీ మనకి ఎముకల గుజ్జులోకి వెళ్తాయి. మనం నరం నుంచి ఎక్కించినా కూడా అది వాటి స్థావరం కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ కణాల ఉత్పత్తిని మొదలు పెడతాయి. సో ఈ కణాల ఉత్పత్తిని మొదలుపెట్టి సాధారణ స్థితికి రావటాన్ని ఎంగ్రాఫ్ట్మెంట్ అంటాం. సో ఈ ఎంగ్రాఫ్ట్మెంట్ అనేది ఏంటంటే సాధారణంగా ఎక్కువ శాతం మందిలో 11వ రోజు 12వ రోజుకి ఈ ఎంగ్రాఫ్ట్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. సో ఈ ఎంగ్రాఫ్ట్మెంట్ జరిగే టైంకి మనం కీమోథెరపీ ఇచ్చి తర్వాత మధ్యలో మటుకు మనకి కణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. సో డబ్ల్యూబీసీ కౌంటు 100-200లో ఉంటుంది, ప్లేట్లెట్ కౌంట్స్ పడిపోతాయి. సో ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు మనం ప్లేట్లెట్స్ ఎక్కించుకోవచ్చు, ఎర్ర రక్తం పడిపోయినప్పుడు హిమోగ్లోబిన్ పడిపోయినప్పుడు రక్తం ఎక్కించుకోవచ్చు. డబ్ల్యూబీసీ పడిపోతే మటుకు కలకాలం వాటిని ఎక్కించి నిలబెట్టలేము, అలాగా ఎక్కించడం అవ్వదు. ఓన్లీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే డబ్ల్యూబీసీని ఎక్కించడం జరిగింది. సో రొటీన్గా చేసే పని కాదు. సో ఈ మధ్యకాలంలో పేషెంట్కి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు అది చాలా క్రూషియల్ టైం అన్నమాట. కీమోథెరపీ ఎఫెక్ట్ వల్ల నోరు పొక్కటం, అల్సర్స్ రావటం, విరోచనాలు, డబ్ల్యూబీసీ కౌంట్ డౌన్ అవటం వల్ల ఇన్ఫెక్షన్స్, ఎక్కువ శాతం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ ఇబ్బందుల నుంచి మనం అప్పుడు కాపాడుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంగ్రాఫ్ట్మెంట్ అయ్యి కణాల ఉత్పత్తి సాధారణ స్థితికి వచ్చినప్పుడు పేషెంట్ని డిశ్చార్జ్ చేయటం జరుగుతుంది అన్నమాట. సో ఎక్కువ శాతం మందిలో ప్రపంచవ్యాప్తంగా అన్ని గణాంకాలను కనుక మనం చూసుకుంటే ఈ ప్రొసీజర్ వల్ల ప్రాణహాని వచ్చే అవకాశం కేవలం 105 మందికే ఉంటుంది. కానీ ఇంతకుముందు నేను పేర్కొన్న ఇండికేషన్స్, కొన్ని క్యాన్సర్స్లో తిరగబెట్టిన హార్జ్కిన్స్ లింఫోమాలు, నాన్ హార్జ్కిన్స్ లింఫోమా, మల్టిపుల్ మైలోమా, లేకపోతే కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్, వీటిలలో ఈ పర్టికులర్ ప్రొసీజర్ మనం చేయకపోతే పేషెంట్కి 100 పాలు ప్రాణహాని ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ 5% రిస్క్ని మనం భయపడకుండా ముందుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంటు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది. సో వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్. సో కీమోథెరపీ వల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని, కీమోథెరపీ వల్ల వాంతి ఇవన్నీ ఉంటాయి, జుట్టు రాలిపోవటం. ఒక్కొక్క పర్టికులర్ కీమోథెరపీ డ్రగ్ను బట్టి కొన్ని రకాల ఇబ్బందులు రావచ్చు. కొన్ని మందుల వల్ల లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొన్ని వల్ల కిడ్నీకి సంబంధించినవి కానీ లేకపోతే కొన్ని హార్ట్కి సంబంధించిన సమస్యలు రావచ్చు. సో ఈ కీమోథెరపీ వల్ల మనకి వాంతి వికారం మన శక్తి అంతా తీసేసినట్టుగా ఉంటుంది, అట్లాగే నోట్లో పుండుపడటం, మంటగా ఉండటం, విరోచనాలు రావటం,
ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. డబ్ల్యూబీసీ కౌంట్ బాగా తగ్గిపోద్ది కాబట్టి జ్వరం, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఇన్ఫెక్షన్స్ ప్రిడామినెంట్గా ఇళ్ళకి వచ్చే ఇబ్బందులు ఇన్ఫెక్షన్స్. సో వాంతి, విరోచనాలు, ఇన్ఫెక్షన్స్ ఇవి ఎక్కువగా వచ్చే సమస్యలు. ఒక్కొక్కసారి ఏంటి, దీర్ఘకాలికంగా సమస్యలు రావచ్చు. దీర్ఘకాలికంగా సమస్యలు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశం ఉండొచ్చు ఈ ట్రీట్మెంట్ వల్ల. యూజువల్గా యుక్త వయసులో ఉండి ఫ్యామిలీ కంప్లీట్ అవ్వని వాళ్ళకి ఏంటంటే సెమెన్ కూడా స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ మేము పేషెంట్ తోటి డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎందుకంటే ఈ కీమోథెరపీ ఇంత మోతాదులో ఇచ్చినప్పుడు వాళ్ళకి తర్వాత ఈ సెమెన్ కౌంట్ ఉండకపోవచ్చు, పిల్లలు పుట్టించే శక్తి ఉండకపోవచ్చు. సో అందుకని ఈ సెమెన్ కలెక్ట్ చేసి ఈ సెమెన్ని క్రయోప్రిజర్వ్ చేయడం జరుగుతుంటుంది. అది వాడుకొని తర్వాత పిల్లలు కావాలనుకునే వాళ్ళు పొందొచ్చు అలాగా. రెండవది అరుదుగా వచ్చేది ఏంటంటే సెకండ్ క్యాన్సర్స్. సో ఈ కీమోథెరపీ డ్రగ్స్ అన్నీ కెమికల్స్. సో మనం క్యాన్సర్ నుంచి విముక్తులు అవ్వడానికి మందులు వాడాల్సి వస్తుంది, వాడుతున్నాము. కానీ వీటి వల్ల ఏంటంటే దీర్ఘకాలంలో 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి సెకండ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా అరుదు బట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వన్స్ వీళ్ళు ఈ ఎంగ్రాఫ్ట్మెంట్ అయ్యి కౌంట్ సాధారణ స్థితికి వచ్చి ఓ తర్వాత కొన్ని రోజుల పాటు, అంటే కొంతమంది పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి ఒక 3-4 మంత్స్ పట్టవచ్చు. అంటే మనిషి బాగానే ఉంటారు బట్ వాళ్ళ వెల్బీయింగ్ అంతా రావడానికి. బట్ వన్స్ ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సాధారణ జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి టోటల్గా అటలాగస్ బోన్ మెరో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి.